ఈ నెల 27వ తేదీన ఏర్పాటు చేసిన ఎన్జీఓల డేను జిల్లాలో ఉన్న ఎన్జీఓలు అందరూ ఐక్యతగా జయప్రదం చేయాలని జైభీమ్ స్వచ్ఛంద సేవా సంస్థల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పులిప్రసాద్ కోరారు. జగ్గంపేట ట్రావెలర్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జైభీమ్ స్వచ్ఛంద సేవా సంస్థల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు బోడపటి కాంతం, ఏఆర్డీఓ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఈ సీతారత్న కుమారి, జాగృతి ట్రస్ట్ అధ్యక్షులు అవిడి దేవి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎన్జీఓలందరూ ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంగల రత్న కుమారి, సూరంపొడి ప్రమీల, దెయ్యాల రామకృష్ణ, దెయ్యాల రత్నం, పిలక వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతారత్న కుమారి. మా ఆర్గనైజేషన్ పేరు ఏఆర్డీఓ, ఆదర్శ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మేము అంటే 93 నుండి కూడా మేము ఎన్జీఓ ఫీల్డ్ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. కానీ ఏంటంటే మనం ఎన్జీఓ డే అనేది అంటే ఫిబ్రవరి 27న అది ఎప్పుడూ కూడా మనము మనకంటే తెలుసు, కానీ ఎప్పుడూ కూడా దాని మీద పనిచేయలేదు. అంటే వేరు వేరు ప్రోగ్రామ్స్లోని మనం ఎన్జీఓస్ని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి మనం సన్మానాలు చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు మనం ఫిబ్రవరి 27న ఎప్పుడు కూడా మనము చేయలేదు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. ఎందుకంటే అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు, కానీ చేసిన వాళ్ళని ఎవరు కూడా గుర్తించట్లేదు. అంటే కొంతమందిని మాత్రమే, అంటే వాళ్ళు పని చేయకపోయినా కూడా అలాంటి వాళ్ళని గుర్తిస్తున్నారు తప్ప పనిచేసే వాళ్ళు ఎక్కడా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళని ఎవరు కూడా గుర్తించట్లేదు. ఇది కనుక వాళ్ళు ఇంకా కూడా ముందు కూడా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళకి అంటే తోడ్పడినట్టు అవుతుంది. ఉత్సాహంగా ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళని అంటే ప్రతి ఒక్కరం కూడా గుర్తించవలసిన అవసరత్వం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ముందుకు వచ్చేటువంటి చేసేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా గుర్తించి వాళ్ళకి ఇంకా కూడా మనం సపోర్ట్ ఇస్తే కనుక ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇది అంటే ఒక్కదానికి సంబంధించింది కాదు, అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ దీంట్లోకి మీటింగ్ రావాలనేసరి మమ్మల్ని ఈరోజు మరి పులిప్రసాద్ గారు కానీ తర్వాత మరి కాంతమ్మ ఆంటీ కానీ మమ్మల్ని పిలిచారు. అంటే మేమేంటంటే అంటే మేము ఈ కమిటీ ఆ కమిటీ అని కాదు, అందరూ సమానమే. ఎవరైనా కూడా ఏ మీటింగ్ అయినా మరి వెళ్తా ఉన్నా కనుక ఈరోజు కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. కనుక 27వ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ హాజరయ్యి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలనేసని ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫికేషన్ చేసి అలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలనేసని మరి ఈ మీటింగ్ ద్వారా మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. జై భీమ్, జై జై భీమ్. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖున ఎన్జీఓ డేస్ కనుక మేమందరం సమావేశమై 27ని ఘనంగా జరిపించాలని ప్రయాసపడతాం. ఎందుకంటే ఈ విషయంలో చిన్న భేదం లేకుండా అదే కులాభేదం లేకుండా అందరము కలిసిగట్ట ఎన్జీఓస్ డే ఘనంగా జరిపించుకోవాలని ఆశ. కనుక మేము మా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్జీఓస్ అందరం కూడా కలిసి అందరము సలహా మేరకు ఈ కార్యక్రమం విజయం అవ్వాలని, వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేయాలని మా ఆశ. అన్నిటికంటే ఎన్జీఓలు ఎంతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ సంస్థలు కృషి చేస్తున్నారు, ప్రయాస చేపడి సేవ చేస్తున్నారు. ఆ సేవలన్నింటినీ కూడా గుర్తించి గవర్నమెంట్ ఎన్జీఓస్నే పెట్టిన సమయాన్ని మేము ఈరోజు 27ని ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఎన్జీఓ కూడా నిష్కల్మషంగా ఈ యొక్క కార్యక్రమం హాజరవ్వాలని ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎన్జీఓలందరూ కూడా మరి 27 రాజమండ్రిలో జరగబోతున్న ఈ కార్యక్రమంలోకి రావాలని పిలుపునిస్తున్నాం. ఈ పిలుపు అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని ఎక్కడెక్కడ ఉన్న ఎన్జీఓస్ కూడా తారతమ్యం లేదు, ఇక్కడ వ్యత్యాసం లేదు, ఆ సంఘం ఈ సంఘం అనేది లేదు, భేదాలంటూ లేవు. భేదాలు లేకుండా ఐక్యతగా అందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం హాజరవ్వాలని ఎన్జీఓస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రజాజాగృతి సేవా ట్రస్ట్. అందరూ 27వ తారీఖున ఎన్జీఓ మీటింగ్ కోసం పిలవడం జరిగింది. కాంతవర్మ గారు, పులిప్రసాద్ గారు నిర్వహించబోయే 27వ తారీఖు జయప్రదం చేయాలనేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, కులమత భేదాలు లేకుండా సమానంగా సఖ్యతగా ఉండాలనేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం.